గతేళ్ల తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది. ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత, చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది, కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరకు కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి. ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో, ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో, ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో, ఏవైతే ఇబ్బందులు జరిగాయో, ఆ ఇబ్బందులన్నిటినీ ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం. ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను. ఆనాడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ధరణి యాక్ట్ 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడు ఇచ్చారు అధ్యక్ష, ఐఎల్ఎఫ్ అనే కంపెనీకి. చేత ఈ ఐఎల్ఎఫ్ఎఫ్ కంపెనీని టెరసిస్ కింద చేంజ్ చేశారు. ఈ కంపెనీ సింగపూర్ కంపెనీకి సంబంధించినతో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో, ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష. అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది, అది వారికి తెలుసు. వారికి తెలిసినా వారి స్వార్థం కోసం, వారి ప్రయోజనం కోసం, వారి తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు ఏదైతే సాదా బైనామాలు, ఈ సాదా బైనామాలు ఆ చట్టానికి తీసుకురావడానికి ముందు ఒక 4-5 రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో సామాన్య ప్రజలు 1-2 లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవటం జరిగింది. ఇంతలోకే 2020లో చట్టం వచ్చింది. ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని 1 వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు ఈ చట్టానికి 1 వారం రోజుల ముందు, చట్టం వచ్చిన 1 వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ అధ్యక్ష, ఆ చట్టంలో
ఈ సాదాబాయి నామాలకు సంబంధించిన అంశాన్నే చార్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్గా అప్లికేషన్లని రద్దు చేయటం హైకోర్టు చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో అన్నారు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంతేకాదు, ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొపర్టీ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష. ఒక నెంబర్లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొపర్టీ లిస్ట్లో ఉంటుంది. ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొపర్టీ లిస్ట్లో ఉంటుంది. కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, తన పిల్ల పెళ్లి కోసమో, తన కొడుకు చదువు కోసమో, తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట కూడా ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వలన దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల, మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఒకటి అధ్యక్ష, ఆనాడు రావణాసురుడికి 10 తలలున్నాయన్నారు. ఈ ధరణి చట్టం 3 తలలతో మొదలై అది వృద్ధి చెంది చెంది ఈనాడు 33 తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు, మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడికెళ్ళినా ఈ ధరణి సమస్యలు, పేదోడికిచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేదే అనేక అప్లికేషన్లు వారి పాదయాత్రలో రావటం జరిగింది. ఆ పాదయాత్రలో వారు చెప్పారు, ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షులు, అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు. చెప్పారు అధ్యక్ష, ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల్లో ఇదే సందర్భాన్ని వారట ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తారట, వారికి ఓటేస్తారా మాకు ఓటేస్తారా అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారో మీరు ప్రత్యక్షంగా తమరు చూశారు అధ్యక్ష. అంటే ఈ ధరణితో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో మనకు తెలియంది కాదు. నిజమధ్యక్ష, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దేశవ్యాప్తంగా 40 కోట్ల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు 30 లక్షలు బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ సోదరులకి, భూమి లేని వాళ్ళకి 30 లక్షల ఎకరాలు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష. అది ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు దీవించారు, విశ్వసించారు, నమ్మారు, ఆదరించారు.